ఆదిపురుష్ ట్రైలర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. రిలీజ్ అయిన కొన్ని సెకండ్ల నిమిషాల్లో గంటల వ్యవధిలో లాక్స్ లో వ్యూస్ సొంతం చేసుకుంటుంది. పాన్ ఇండియా మూవీ వస్తున్నట్టు ఈ ఆదిపురుషు ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో ఇవి ట్రైలర్ ద్వారా చెప్పచ్చు. ఎందుకంటే ఆదిపురుషుకి మొదటి నుంచి వివాదాలే వచ్చాయి. ఆదిపురుషు డైరెక్టర్ ఓం రావు చేసినటువంటి 3D సంబంధించి ఈ సినిమా మొదట్లో ఒక కార్టూన్ ఫిల్మ్ తీశారని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆయనకు అనేక విమర్శలు రావడం జరిగింది. ఈ విషయంలో ప్రభాస్ కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి, కానీ ట్రైలర్ మాత్రం క్వైట్ ఆపోజిట్ గా ఉంది. దీనికి సంబంధించి 3D ఎఫెక్ట్ లోనే తీస్తున్నప్పటికీ కూడా ఈ సినిమా ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంబంధించిన ఈ ట్రైలర్కి సంబంధించింది కొన్ని గంటల వ్యవధిలోనే, ఎందుకంటే ఈ రామాయణం గురించి మన అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా గురించి అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయితే బాహుబలి తర్వాత, సాహు తర్వాత, ప్రభాస్ కి అంతటి క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం ఈ సినిమా చెప్పాలి. ఎందుకంటే బాహుబలి తర్వాత రెండు సినిమాలు తీసినప్పటికీ కూడా ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. కాబట్టి బాహుబలి తర్వాత అంత విజువల్ ఫీస్ట్ ఉన్న సినిమా ఒకటి ఆదిపురుషుగా చెప్పచ్చు. ట్రైలర్ చూడొచ్చు, గ్రాఫిక్స్ చూడొచ్చు, సంబంధించిన గ్రాండియర్ కావచ్చు, విజువల్ కావచ్చు. తర్వాత సీత పాత్రలో కృతి సేనన్ నటించింది ప్రభాస్ పక్కన, అది కూడా చాలా గ్రాండియర్ గా తీయడం జరిగింది. సైఫ్ అలీ ఖాన్ ఒక రావణాసుడి ఒక క్యారెక్టర్ లో ఆయన నటించడం కానీ ఇదంతా కూడా ఒక గ్రాండియర్ లుక్ ఉంది. ఒక విజువల్ ఫీస్ట్ ఒక 3D లో చూస్తే మాత్రం దాదాపు 2 రోజుల నుంచి కూడా ఈ మొత్తం దేశవ్యాప్తంగా స్క్రీనింగ్స్ మొదలుపెట్టారు. ఈ రోజు ఆడియన్స్ కోసం కూడా, ఫ్యాన్స్ కోసం ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ లోను అలాగే ఏఎంబీ మాల్ లో కూడా స్క్రీన్స్ వేయడం జరిగింది. 3D లో అద్భుతమైనటువంటి ఉంది, అంటే 2D లో కూడా అద్భుతమైన విజువల్స్ గ్రాండియారిటీ ఉంది. ఈ సినిమా జూన్ 16 రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా గ్రాండ్ గా మంచి హిట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఓం రావు కూడా ఆ విమర్శలన్నీ పక్కన పెడుతూ మంచి సినిమాని తీసేటువంటి బాగుంది. ఎందుకంటే రామాయణ గతంలో చూసినప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని, ఇప్పుడున్నటువంటి అంటే అనేక టెక్నాలజీని వాడుతూ ఈ సినిమాని గ్రాండియర్ గా లెక్క చేయండి. మనం చెప్పాలంటే ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించి ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ సాధిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ గంటల వ్యవధిలో ఇన్ని లక్షల్లో వ్యూస్ అవ్వడం మాత్రం ఆయనకు ఒక రికార్డు అని చెప్పొచ్చు. ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత ఎంతటి విజయాన్ని ఈ ఆదిపురుషు అందిస్తుందని మనం చెప్పగలం.